మంచి చోటు పెట్టాం కొండారెడ్డి, గోడౌన్ బాగుండదు. నువ్వుందే సరుకు మొత్తం నా గోడౌన్ తోలుకొస్తుంటావా? వాడు సరుకు విషయంలో అవతాపం చేస్తున్నాడని అట్ట చేసినావబ్బా. అటు పోలీసు వాళ్ళు చెబితే సరుకు మొత్తం తీసుకొచ్చే నీ గోడౌన్ లో పెట్టేసిన అంటే భద్రమే కదా. కొండారెడ్డి మా మీద నమ్మకం లేకుండానే జాలరెడ్డి ఎప్పుడు చూసినా నాటిపిల్లకాయలు వెంటేసుకొని తిరుగుతూ ఉంటాడు. మనం ఉంటే మనం నవ్వుకున్నట్ట సరుకు మొత్తం సంకలా ఊడుస్తుంది. నిజమే బావు. పుష్పనే సరైన కుర్రోడు వచ్చాడు. ఆడు కొత్త పిల్లకాయ అంటాడు నమ్మచ్చా? ఇంకోసారి చెప్పేటట్టు లేదులే. ఎప్పుడు ఆకాశంలోకే కాదు మావా, అప్పుడప్పుడు నేల మీద కూడా చూడు. అన్నా బతుకురాడు చూడు. వీడు నా తమ్ముడు మాదిరి. ఎత్తుకుపోయి అడుగులు పారీ. గోడలు గూడ్సైడ్ చేపల చేత కూర్చున్నావు నువ్వు. ఎవరు కూర్న కొడుక ఉండారంటే మాట్లాడుతానంట. సేపు తంగిడి పెట్టుండీ జాలే. వందల కోట్లు దొరికితే మొత్తం మంగళసింగ్ మనల్ని అమ్మి మనల్ని కప్పు చెప్తున్నాడు. ఎత్తు కూడా తప్పించబా. ఒక్క పోయిన పుష్ప గడ ప్రాణం పోయినట్టే ఈసారి కెట్ట మచ్చ తప్పించేదే. ఏదైనా బిడిగుడ్లు వెళ్ళి చూస్తా ఉంటారా? పోలీసులు వస్తా ఉంటారా? మొత్తం పుష్పగడుగు తోసిచ్చో నువ్వు అడగంట సరిగదు. ఈ లోకం మీకు తుపాకీ ఇచ్చిందే, నాకు గొట్టలు ఇచ్చిందే. ఇప్పుడు నేనే గెలిచిన. నువ్వే గెలిచిన, ఇప్పుడు ఎంత గెలిచావో తర్వాత అంతే ఓడిపోతావు. ఓడిపోయిన వాళ్ళందరూ ఇట్లాంటి సూత్రాలే చెప్తారు.